హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ వెరీ స్పెషల్ రెసిపీ గవ్వలు పంచదార గవ్వలు చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది బయట కొనే దానికన్నా ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇవైతే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి ఫాలో అయ్యి నేర్చేసుకోండి దానికోసం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి తీసేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని కలిపేసుకుందాము అలాగే ఆయిల్ వేసేసుకుని కలుపుకుందాము ఇలా ఆయిల్ వేసేసుకుని మొత్తం పిండిని కలిపేసుకుంటూ ఇలా ఉండకి రావాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని ఈ విధంగా కలుపుకుందాము మొత్తం ఈ విధంగా మనమైతే ఉండకి వచ్చేలాగా కలిపేసుకున్నామన్నమాట ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ కలిపేసుకుందాము చేతికి అంటకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా స్మూత్గా మనం పిండినైతే కలిపేసుకుని పెట్టేసుకున్నాము ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు పిండి నానిద్ది అనమాట పిండి నానటానికి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకుందాం అనమాట చూడండి అన్ని బాల్స్ మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చి నేను గవ్వలు చేసేది చూపిస్తున్నాను ఇది అన్ని మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది మనకి ఇలా గవ్వలు చేసుకునే చెక్క పైన బాల్ని తీసేసుకుని మనం కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఈజీగా మన గవ్వ షేప్ అయితే వచ్చేసింది చూడండి ఇంకొకటి చూపిస్తున్నాను ఇలా చేసేసుకుంటే సింపుల్గా మనకి గవ్వ అనేది రెడీ అయిపోతుంది నీట్గా అన్ని గవ్వలు వచ్చేసి మనమైతే పర్ఫెక్ట్గా చేసేసి పెట్టేసుకున్నాం కదా ఇవి పిండి మనం పర్ఫెక్ట్గా చేసాం కాబట్టి అంటవు ఒకదానిపైన ఒకటి ఉన్నా కూడా అంటకుండా ఉంటాయి అనమాట అంత నీట్గా మనం పర్ఫెక్ట్గా పిండిని కలిపేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాము అన్నీ వేసేసుకుని ఒక్కొక్కటి వేసుకొని మొత్తం అన్నీ వేసేసుకోకుండా విడివిడిగా వేసుకుని మొత్తం ఈ విధంగా మనము ఆయిల్లో డీ ఫ్రై చేసేసుకుందాము ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గవ్వల్ని వేయించేసుకున్నాము చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసినాయి కదా అన్నిటిని మనం ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందాము ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బాండీలో ఒక కప్పు పంచదార వేసేసుకుని కొద్దిగా ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకుని షుగర్ కరిగేంత వరకు మనము ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము ఇది పాకం ఏమీ రావసరం లేదు పాకం పట్టి అవసరం లేదు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేసే ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నాను మీరు చూసేసి ఈజీగా మీ ఇంట్లో గవ్వలు రెడీ చేసేసుకోండి ఇలా షుగర్ కరిగిన తర్వాత మనం గవ్వల్ని వేసేసుకుందాము వేసేసుకుని చూడండి ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట పాకం గవ్వల మొత్తానికి నీట్గా పట్టేసింది చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా పాకంలో గవ్వలు షుగర్ సిరప్ అనేది మనం స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టినా అది ఆవిరైపోతుంది గట్టిగా అవడానికి కొద్దిగా ప్రాసెస్ పడుతుంది అలా కాకుండా ఇలా స్టవ్ మీదే మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఈ పొజిషన్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి నేనైతే ఆఫ్ చేసేసాను ఇలా చేసేసుకుంటే మన గవ్వలు అయితే ఇంకా రెడీ అయిపోయినాయి ఇంకా ఆలస్యం చేయకుండా తినడానికి కూడా రెడీ అయిపోయినాయి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసినాయి కదా పాకం లేకుండా సింపుల్గా నేను చూపించేసాను మీరు కూడా ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా అనిపిస్తుంది మీకు కూడా నేను ఒకటి తీసుకున్నాను కట్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా అయితే మన గవ్వలు రెడీ అయిపోయినాయి చాలా చాలా క్రిస్పీగా భలే ఉంటాయండి మీరు కూడా ఇంకా అసలు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్